నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. రుద్రవరం మండలం చిత్రానిపల్లి గ్రామంలో పర్యటించిన ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. క్రమశిక్షణ, నైతిక విలువల విద్య అందించాలన్న ఎంపీ ఎస్పీవై రెడ్డి. సంజీవనగర్ రామాలయంలో ముగిసిన శతచండీ యాగం. అయ్యప్ప స్వామి ఆలయంలో విలక్కు పూజా కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. దేశంలో గుర్తుండిపోయేలా కర్నూలులో అలిమివీధిలో ఇస్తమా కార్యక్రమం, వేలాదిగా తరలి వెళ్లిన ముస్లింలు. రుద్రవరం మండలం చిత్రానిపల్లి గ్రామంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పర్యటించారు. రుద్రవరం మండలంలోని చిత్రానిపల్లి గ్రామ తెలుగుదేశం నాయకుడు మాజీ సర్పంచ్ సింగారయ్య యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిని చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రోజున మొదట చిత్రానిపల్లికు రావాలని, అక్కడ తమకు మరియు గ్రామ రైతులకు అండగా నిలవాలని కోరడంతో ఆదివారం మొదటిసారిగా ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏవి సుబ్బారెడ్డి చిత్రానిపల్లికు వెళ్లారు. చిత్రానిపల్లి గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం నాయకులు ఏవి సుబ్బారెడ్డికి ఘనస్వాగతం పలికారు. తర్వాత సింగారయ్య యాదవ్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవి సుబ్బారెడ్డితో పాటు ఆలగడ్డ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రెడ్డి, బంగారురాము యాదవ్, దిలీప్ రెడ్డి, శంకర్ రెడ్డి పాల్గొన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువల విద్య విద్యార్థి సంపూర్ణ వికాసానికి దోహదపడుతుందని ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. శనివారం నంద్యాలలోని గుర్షపడి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2017-18 విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 24వ అవార్డు ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ జెస్సీపాల్ అధ్యక్షత వహించగా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి, నంద్యాల సీఎస్ఐ డయాసిస్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పుష్పలలిత, నంద్యాల మున్సిపల్ చైర్మన్ సులోచన ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. 2017-18 విద్యా సంవత్సరంలో 462 మంది ఉత్తీర్ణతలో 100% ఫలితాలు సాధించగా 117 మందికి 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రెవరెంట్ పాల్ వీరాంజనేయులు, ఐఆర్ఎస్ రవికాంత్, పాఠశాల కరెస్పాండెంట్ శ్యాముల్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్పీ రెడ్డి గారికి వేదిపై ఇతర పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ కి, గుర్షపల్లి స్కూల్ స్టాఫ్ కి, పిల్లలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ స్పెషల్ ఈవెంట్ లో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు యాజమాన్యం వారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవార్డ్స్ ఫంక్షన్స్ అనేవి చాలా ఎక్సైటింగ్ తో కూడుకున్న పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ అందరు కూడా మీ అందరినీ పేరెంట్స్ ని కూడా ఈ ఈవెంట్ లో పార్టి చేసి అందరినీ కూడా పార్టిసిపేట్ చేయడం, వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరూ చాలా ప్రౌడ్ మూమెంట్స్ ఉంటాయి. పిల్లలు పర్ఫామ్ చేసిన వాళ్ళు కానీ కల్చరల్ యాక్టివిటీస్ లో పర్ఫామ్ చేసిన వాళ్ళు కానీ, అలాగే అవార్డ్స్ తీసుకుంటున్న పేరెంట్స్,
పిల్లలు పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా ప్రౌడ్ మెమెంట్స్ తో ఉన్నాం ఈవెంట్ ఇది. ఇటువంటి కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ముందుగా యజమాని వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నంద్యాల పట్టణంలో ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా గుడ్ షెపర్డ్ స్కూల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలు కానీ ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా బయట చాలా పెద్ద పెద్ద స్థానాల్లో కూడా ఈరోజు ఉండడం కూడా మనం గమనించాలి. వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ స్కూల్కి ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని చెప్తుంటే కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళందరూ వాళ్ళ స్కూల్స్కి ఎలా కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా కూడా మరోసారి అందరినీ కోరుకుంటాను. అలాగే ఇటువంటి ఈవెంట్స్ ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ లో కానీ పిల్లలందరినీ కూడా పేరెంట్స్ ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ మరోసారి ఇక్కడ అవార్డు విన్ అయిన వాళ్ళందరికీ మరోసారి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ కావచ్చు 10 out of 10 ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి స్టాఫ్ కి అందరికీ నమస్కరిస్తూ ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. నేను ప్రతి సంవత్సరం వచ్చేవాడిని కదా నేను చూస్తున్నాను. కాకపోతే గత 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో నా అనారోగ్యం వల్ల రాలేకపోయాను. కానీ ఐ ఫీల్ సో ప్రౌడ్ టు కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ టు షేర్ హ్యాపీ వర్డ్స్ విత్ అవర్ చిల్డ్రన్. ఐఆర్ఎస్ ఆఫీసర్ మీరు రెండు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే గ్రేట్. మీరంత అదృష్టవంతులు. గుడిసెపర్ స్కూల్లో చదవడం మీరంత అదృష్టవంతులు. మీరు బాగా హార్డ్ చేయండి, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు భవిష్యత్తు ఉంది. Teachers are also going to be rewarded with cash prizes for their labors on 26 January 2019. The roots of education are bitter, but the fruit is sweet. Having said that Good Shepherd is synonymous with holistic education, our vision has been to equip the children for life and national service. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో ఆదివారం శతచండీ యాగ పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవనగర్ రామాలయంలో శతచండీ యాగ పూజలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం ప్రాంతకాల పూజలు, చండీహోమం, మహామంగళ ఆరతి ఘనంగా నిర్వహించారు. ఆదివారంతో ఈ పూజా కార్యక్రమాలు సంజీవనగర్ రామాలయంలో ముగిశాయని ఆలయ అర్చకులు కార్తికేయ శర్మ తెలిపారు. కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నంద్యాల పట్టణంలోని శ్రీ కోదం రామాలయం సంజీవనగర్ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో అనేక మంది ఆస్తిక మహాశయుల సహాయ సహకారాలతో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండీ పరాదేవత అనుగ్రహం కొరకై శతచండీ యాగ కార్యక్రమాన్ని భక్తులందరి సహాయ సహకారాలతో నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ఆదివారం పురస్కరించుకొని చండీ హోమాలు 2 హోమాలతో మొత్తం 10 హోమాలు సంపూర్ణమై 5 రోజులుగా చేస్తున్నటువంటి యాగం శతచండీ యాగం సంపూర్ణమై అన్ని హోమవేదికల యందు 5 హోమవేదికల యందు కూడా మహాపూర్ణాహుతిని సమర్పించాం. అమ్మవారికి ప్రీతిగా ఆ చతుష్షష్టి యోగిని బలి, నవావరణ యంత్ర అధిష్టాన పీఠదేవతా బలి, హోమ కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా నిర్వర్తించడం జరిగింది. వైభవంగా ఈ కార్యక్రమాల్లో 16 మంది ఋత్విక్కులతో పాటుగా కమిటీ సభ్యులు, అనేక మంది ఇతోధికులైనటువంటి దాతలంతా కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం కలగాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ నెల 5వ తేదీ నుంచి ఈ దినం వరకు నటరాశర్మ ఆధ్వర్యంలో కార్తికేయ స్వామి అర్చకత్వంలో శతచండీ హోమం అత్యంత వైభవంగా ఈరోజు పూర్ణాహుతితో ముగిసినది. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తుల దాతల సహకారంతో లోక కళ్యాణార్థమై జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం పదవ సేవా సమాజ్ వారి నిర్వహించబడిన పౌరణరామాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. దీంట్లో పాల్గొన్న భక్తులకు మరియు నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ఆ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో 39వ విళాకు పూజ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ నెల 12-13 తేదీలలో అయ్యప్ప స్వామి విళాకు పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో మహిళలు, స్వామి భక్తులు అందరూ వీరివిగా పాల్గొని స్వామివారి కృపాకటాక్షకులు పాత్రలు కావాలన్నారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు. 12వ తేదీ మకర అయ్యప్ప స్వామి మకర విలక్కు కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు అయ్యప్ప స్వామి భక్తులు, నంద్యాల పట్టణ ప్రజలు విరివిరిగా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప స్వామి కృపకు కృపాకటాక్షంకు పాత్రలు కావాలని కోరుచున్నాం. స్వామి నంద్యాల పట్టణంలో 1979 అయ్యప్ప సేవా సమ ఏర్పాటు చేసి 1991 ప్రతిష్ట గావించబడినది. దాదాపు 28 సంవత్సరాలు పూర్తయింది ఈ దేవాలయం పెట్టుబడి చేసి. ఇక్కడ విలక్కు కూడా 1979 నుంచి కూడా స్టార్ట్ చేసి ఈరోజు 39వ వార్షికోత్సవం జరుపుతున్నాము. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ పై కార్యక్రమంలో ప్రతి సంవత్సరం అదే ఇంకా ఎక్కువగా పాల్గొని స్వామివారి కృపాపాత్రులని కోరుతున్నాము. 9వ మండల విలక్కు దీపోత్సవం శ్రీ అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో అతి ఘనంగా భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం జరిగిందట్లే ఈ సంవత్సరం కూడా జరపదలిచాము. అయితే 12వ తారీఖు ఉదయం హోమంతో శ్రీ అయ్యప్ప, శ్రీ మహాలక్ష్మి, సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహ హోమాలతో మొదలుపెట్టి ఆ రోజు సాయంత్రం ఆయుధ పూజ, ఆ తర్వాత అయ్యప్ప స్వామికి సహస్రనామార్చన, తదుపరి ప్రసాద వితరణ, ఆ తర్వాత తెల్లారి అనగా 13వ తారీఖు బుధవారం రోజు 108 కన్యస్వాములతో చెరువుకు వెళ్ళి కలశాలతో తీసుకొచ్చి కలశంతో గంగాజలాన్ని తీసుకొచ్చి అయ్యప్ప స్వామికి ఉత్సవ విగ్రహానికి అభిషేకము, ఆ తదుపరి ప్రసాద వితరణ, ఆ సాయంత్రం పూట గ్రామోత్సవాన్ని అతి వైభవంగా మరి బెంగళూరు నుంచి ఒక స్పెషల్గా అయ్యప్ప స్వామికి ఒక రథంని తీసుకురావడం జరుగుతుంది. మరి అది కూడా అందరి నంద్యాల ప్రజలకు కనువిందు చేసే విధంగా అయ్యప్పని ఆ దాంట్లో చూడాలని అందరిని కోరుకుంటున్నాము. ఆ గ్రామోత్సవానికి మరి విరివిగా మహిళలు పాల్గొని ఈ ఆ దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దేశంలో గుర్తుండిపోయేలా కర్నూలులో అలమిదీని ఇస్తేమాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నంద్యాల పట్టణం నుండి వేలాదిగా ముస్లిం సోదరులు ఇస్తేమాకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ, ఇస్తేమాకు నంద్యాల నుండి లారీ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 లారీలను ఏర్పాటు చేశారని, నిన్న రాత్రి 12 లారీలు, ఆదివారం 20 లారీలు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే స్టేషన్ నుంచి రైల్వే రాత్రి మళ్ళా పగులు ఇప్పుడు కూడా బస్ స్టాండ్కి నుంచి మొత్తము ఉచితంగా లారీలు పంపించి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు బస్ స్టాండ్ బస్ తరఫున అందరు సహాయ సహకారం ఇస్తాం మాకు. ప్లస్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ఉద్యోగులు వాళ్ళ యూనియన్ తప్ప వాళ్ళ టీ బిస్కెట్లు వాటర్ ప్యాకెట్లు అన్ని చేసి వసతి కల్పించి అన్నీ చేసిన తర్వాత లారీలు ఎక్కించి పంపించడం అయినాయి. ఈరోజు సాయంత్రం వరకు ఈ ప్రోగ్రామ్ అట్టే అయింది. మరి రేపు సోమవారము దువ్వా అయిపోయిన తర్వాత లారీలన్నీ నంద్యాలలో ఉన్న మినీ లారీలు మొత్తము కంచుకట్టుగా పోయి అక్కడ నుంచి మొత్తం 40 వెహికల్ కూడా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నంద్యాల వదిలిపెట్టే బాధ్యత నిన్న రైల్వే స్టేషన్లో రాత్రికే నిన్న 12 లారీలు వెళ్ళాయి. మళ్ళా ఉదయం నుంచి బస్ స్టాండ్ దగ్గర 25 లారీలు పైగా ఇప్పుడు దాకా 25 లారీలు పోయినాయి. ఇంకా ఈ కార్యక్రమం ఇచ్చే ప్రసాదం ఇంకా మంది ఎప్పుడున్నారు లారీలు కూడా మాకు సరిపోకుంటే మా వేరే అందరికీ ఇంటి నుంచి బస్ స్టాండ్ వచ్చి దగ్గర నుంచి అందరికీ తీసుకువెళ్ళడం జరిగినది. ప్రతి ఒక్కరు ఇక్కడ
నుంచి లారీ అరేంజ్మెంట్ చేసినాం మేము. అందరికీ టీ బిస్కెట్ కూడా పెట్టినాము. ప్రతి ఒక్కరూ బస్టాండ్ మసీద్ నుంచి పోతున్నారు. కనీసం అంటే 8-10 లక్షల మంది పోయింటారు. మళ్ళీ రేపు ఒక్కరోజు సోమవారం రొప్పుతుంది, మళ్ళీ అంతా తిరిగి వచ్చేసారు అందరూ. దయచేసి మసీదు ముందర నుంచి వెళ్ళండి అందరూ. అంది లారీ ఇంతజాం చేసిన వల్ల లారీలు టికెట్ లేకుండా పంపిస్తున్నాం అందరికీ మేము. మగర టికెట్కి అందరికీ పంపిస్తున్నాము. అందరు సాధ్యులు ముస్లిం సోదరులు అందరూ రావాలని కోరుతున్నాము. సలాము. కనీసం అంటే ఇస్తామాల 1 కోటి మంది ఉంటారు. రైల్వే స్టేషన్లలో కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అల్లా దయవల్ల మేము ఇక్కడ ప్రశాంతంగా మనసులకు పంపిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుద్రవరం మండలం చిత్రానిపల్లి గ్రామంలో పర్యటించిన ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. క్రమశిక్షణ నైతిక విలువల విద్య అందించాలన్న ఎంపీ ఎస్పీవై రెడ్డి. సంజీవనగర్ రామాలయంలో ముగిసిన శతచండీ యాగం. అయ్యప్ప స్వామి ఆలయంలో విలక్కు పూజ కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. దేశంలో గుర్తుండిపోయేలా కర్నూలులో అలిమి వీధిలో ఇస్తమా కార్యక్రమం. వేలాదిగా తరలి వెళ్లిన ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.